మొదటి నుంచి చదువుదాం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపను ఆరంభించెను. ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పంట కాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వారి పట్టుకొని కొట్టి వట్టి చేతులతో వినాలి. ప్రియులారా, ఈ వచనాలు చదివితే మీకు అందరికీ బాధ కలుగుతుంది. ద్రాక్ష తోట నాటించాడు, చుట్టూరా కంచి వేశాడు, ద్రాక్షల తొట్టి తొలిపించాడు, గోపురాన్ని కట్టించాడు, కాపులకు దాన్ని గుత్తకిచ్చాడు. పంట కాలం వచ్చే సమయానికి ఒక వ్యక్తిని పంపించాడు, మాకొచ్చే పంట భాగాన్ని చేయమని పంపిస్తే ఆ ద్రాక్ష తోట యజమాని ఎవరికిచ్చాడో ఆ తోట వారు ఆ వ్యక్తిని భయంకరంగా కొట్టారు, గాయపరిచారు, అవమానపరిచారు. రెండోసారి మరొక ఆయన పంపించాడు, అయ్యా ద్రాక్ష తోట యజమాని నన్ను పంపించాడు అని అడిగితే ఆ వ్యక్తిని కూడా వాణ్ణి తల గాయము చేసి అవమానపరిచిరి, తల పగలగొట్టారు. మూడోసారి
ఇంకొక ఆయన పంపించాడు, ఆయన అలాగే చేశారు. ఇంకొక ఆయన పంపిస్తుంటే అనేక మందిని కొట్టారు. కొట్టడమే కాకుండా కొంతమందిని చంపేశారు. ఈ యజమాని ఏం చేశాడంటే, తనకి ఒక్కగాను ఒక కుమారుడు ఉన్నాడు, ఆ తోటకి వారసుడు కాబట్టి సన్మానిస్తారు అని అనుకొని ఆ ద్రాక్ష తోట యజమాని యొక్క కుమారుణ్ణి ఆ తోట దగ్గరికి పంపించాడు. కానీ ఏం చేశారు, అతని రాగానే ఈ తోటకు వారసుడు ఇతనే కాబట్టి ఇతను చంపుదాము రండని ఆ వ్యక్తిని చంపి ఆ తోట వెలుపల ఆ శవాన్ని పడేశారు. ప్రియమైన మాట ఏమిటంటే, ఎప్పుడైతే కుమారుని చంపేశారో ఆ యజమాని ఏం చేస్తాడు, యజమాని వచ్చి వాళ్ళందరి మీద చర్య తీసుకుంటాడు, ఆ తోట పుచ్చేసుకుంటాడు, వేరే వాడికి ఆ తోట ఇస్తాడు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి ఉపమానము. యేసు వారే తెలియచేసేటువంటి మాటల్లో ఎంత భావముందో గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్లో ద్రాక్ష తోట అనబడేటువంటిది, దాని గురించి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఇశ్రాయేలు జనాంగం ముందే అబ్రహాము గారి ద్వారా వచ్చిన జనాంగానికి బైబిల్ పెట్టిన పేరేమిటంటే, వారు ద్రాక్ష తోటలాంటివారు. యెషయా గ్రంథము 5:7 ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. వినాలి ప్రియులారా, ఇశ్రాయేలు వంశమే ఒక ద్రాక్ష తోటలాడిదని బైబిలు బోధించే వాస్తవాన్ని మనం గమనించాలి. ఈ ప్రపంచాన్ని మనము చూస్తే ఈ ప్రపంచం ఒక ద్రాక్ష తోటలాడిది. ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు ఉండడానికి దేవుడు ఏదేను అనే వనాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ లోకంలో మానవులందరూ ద్రాక్ష తోటకు పోల్చబడ్డారు. ఈ మానవ జాతి ఎనబడేటువంటిది ద్రాక్ష తోట అయింది. ఈ తోటను నాటించింది ఆయనే, ఈ తోట చుట్టూ కంచి వేసింది ఆయనే, గోపురాన్ని కట్టించింది ఆయనే, ద్రాక్షల తొట్టి తొలిపించింది కూడా ఆయనే. ఇలా వినాలి ప్రియులారా, భూమి ఆకాశాలు చేసింది దేవుడే, సూర్యుని నక్షత్రాలు చంద్రుడు చెట్లు చేమలు జీవరాశులు పక్షులు అనేక జీవులు చేసింది దేవుడే. కొన్ని పర్యాయాలు కొంతమంది ఏం మాట్లాడతారంటే, దేవుడు మాకు ఏమిచ్చారు, దేవుడు మాకు ఏమీ ఇవ్వలేదంటారు కొందరు. ఎవరైనా చనిపోతే చాలా మంది మాట్లాడేది ఏమిటంటే, దేవుడే అన్యాయం చేశారంటారు. అందుకే ఎప్పుడైనా కానీ ఎవరైనా దేవుని గూర్చి అపార్థం చేసుకుంటే మేము చాలా బాధపడతాము. నీ సమస్యలకు కారణం దేవుడు కాదు. ఈ రోజును నీవే అనేకమైన బాధల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, దానికి కారణము దేవుడు కాదు. వాటన్నిటికీ కారణము నువ్వే. దేవుడు ఏదైతే తినొద్దన్నారో త్రాగొద్దన్నారో వెళ్ళొద్దన్నారో చూడొద్దన్నారో చెయ్యొద్దన్నారో అదే చేస్తున్నాడు మనిషి. ఇలాగ వినాలి ప్రియులారా, ఆకాశము దేవుడిచ్చిందే, భూమి దేవుడిచ్చిందే, సృష్టి దేవుడిచ్చిందే. తల్లి గర్భములో ఉండగా ఈ కాళ్ళు చేతులు కళ్ళు కిడ్నీలు గుండె లివర్ ఇలాగ మీరు ఎన్ని అవయవాలైనా చెప్పండి, అన్ని దేవుడిచ్చినవే. ఈ లోకములో గమనించే మాట ఏమిటంటే, మనమేమీ తేలేదు, మనమేమీ తీసుకొని పోము. ఈ మానవాడికి సమస్తాన్నిచ్చింది, మానవాడిని కలుగు చేసింది దేవుడే. లెక్కించలేనివి దేవుడిచ్చారు. ఏనాడు దేవుణ్ణి అపార్థము చేసుకోవద్దు,
సార్థక పరచుము గాని అపార్థము చేయుట హాని. సార్థక పరచు గాని దేవుణ్ణి ఏనాడు కూడా అపార్థము చేసుకోవద్దు. ఈ మానవ జాతి అనబడేటువంటి ద్రాక్ష తోట ఉందే, ఈ మానవ జాతి అనబడే ద్రాక్ష తోటని దేవుడు కాపులకు కుత్తగిచ్చారు. ఎవరా కాపులు? ఇశ్రాయేలు జనాంగం లేక అబ్రహాము గారి ద్వారా వచ్చినటువంటి వారు ఉన్నారే, ఇశ్రాయేలు అనే కాపులకి ఈ ప్రపంచాన్ని అప్పగించారు. ఇశ్రాయేలు ప్రపంచంలో గొప్పవారిగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకోవటం బట్టి గొప్పవారయ్యారు. అందుకనే ప్రపంచంలో ఇశ్రాయేలుల ప్రత్యేకత చాలా గొప్పగా ఉంటుంది. అనేకమైన రంగాల్లో జ్ఞానులు ఇశ్రాయేలులే. ఈ ఇశ్రాయేలులైన వారికి ఈ యొక్క ద్రాక్ష తోట అనబడే ఈ ప్రపంచాన్ని దేవుడు ఏం చేశారు? గుత్తగిచ్చారు. ఇది మీరే చూసుకోవాలి, ప్రపంచమంతా మీ ద్వారా ఆశీర్వదించబడాలి, మిమ్మల్ని గొప్ప జనాంగముగా చేస్తాను. ఇవన్నీ చేస్తే ఇలా వినాలి ప్రియులారా, ఇశ్రాయేలులైన వారు ఏం చేశారు? పంట పండే కాలంలో పంట కొరకు దాసుణ్ణి పంపిస్తే కొట్టారు. దేవునికి ఏమి కావాలి? పంట కావాలి. దేవునికి చెల్లించవలసిన పంట చెల్లించాలి. అయ్యా, మానవాడిని చేసిన దేవునికి మానవుల దగ్గర కోరుకునే పంట ఏంటి? ఆయన కోరుకునేటువంటి పంట ఏమిటి అంటే కృతజ్ఞత. ఇలా వినాలి ప్రియులారా, మనిషికి ఏముండాలి? కృతజ్ఞత అనేది ఉండాలి. కృతజ్ఞత అనబడేటువంటి పంట దేవునికి ఇవ్వాలి. అనగా దేవునికి చేసేటువంటి స్తుతి, అలాగే దేవుని కొరకు జీవించే విధానము. అందుకనే దైవజనుడు అన్నారు, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. మీరు ఏడు మెట్లు ధ్యానములో మీ కష్టాలు మీ బాధలు మీ శ్రమలన్నీ దేవునికి చెబుతారు. చాలా మంచిది. నీవు ఏ రోగముతో బాధతో ఉన్నావో దేవునితో మాట్లాడు. దేవుని అడుగు. కన్నీళ్లతో నువ్వు మనుషులకు చెప్పుకుంటున్నావు కానీ దేవునికి చెప్పుకుంటే నీ కన్నీళ్లు దేవుడు తుడుస్తారు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ దేవునికి ఏమి ఇవ్వాలట? కృతజ్ఞత దేవునికి ఇవ్వాలి. అందుకనే మీరు ఏడు మెట్ల ధ్యానాన్ని మీరు చూస్తే, ఐదో మెట్టు స్తుతుల మెట్టు, ఆరో మెట్టు ప్రార్థన మెట్టు. అనగా ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి? దేవా, ఇప్పుడు నేను అడుగుతున్నాను కానీ ఇంతకు ముందు కాలంలో నేను అడిగినవి ఎన్నిచ్చారో. అంతేకాదు, ఈ భూమి ఆకాశం సృష్టి మీరే ఇచ్చారో, మీకు కృతజ్ఞత స్తుతి. అలాగే నా తల్లి గర్భములో ఉండగా నా కాళ్ళు చేతులు అవయవాలు మీరిచ్చారో, ఈ శరీరము మీరిచ్చిందే, ప్రాణం మీరిచ్చిందే, ఆత్మ మీరిచ్చిందే. అలాగే నా జీవితంలో నేను తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన నాట నుండి ఈ రోజు వరకు నాకెన్నో చేశారో. నేను ఒక క్షణము బ్రతుకుతున్నానంటే మీ కృపే. నేను నిద్రపోయి లేస్తున్నానంటే మీ కృపే. నడుస్తున్నానంటే మీ కృపే. ఎవరైనా కాని దేవుని మీద సడిగితే విసుక్కుంటే ఆ కృప దూరమైతే ఏమవుతారు? ఈ భూలోకంలో మానవాడికి కృతజ్ఞత ఉండాలి. ద్రాక్ష తోట వేయించిన దేవుడు, మనుషులను కలుగు చేసిన దేవుడు, మనుషుల దగ్గర దేవుడు ఆశించేదేమిటి? కృతజ్ఞులై ఉండాలి. రోమా పత్రికలో 14వ అధ్యాయము 11-12 వచనాల్లో ప్రతి మోకాలును
నాయదుట వంగును ప్రతి నాలుకయు దేవుని విన్నారా ప్రియులారా దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు ఇలా వినాలి ప్రభు చెబుతున్నారేమని ప్రతి వారి మోకాలు వంగాలి ప్రతి నాలుక దేవుని స్తుతించాలి ఇదే కృతజ్ఞత ద్రాక్ష తోట వేయించిన దేవునికి ఏం కావాలి ఆ ద్రాక్ష తోటలో ఫలాలు కావాలి ఫలాలున్నాయా తీరా సేవకుడి పంపిస్తే ఏం చేశారు కొట్టారు రెండోసారి ఇంకొక ఆయన పంపిస్తే ఏం చేశారు తల పగిలి కొట్టారు మూడోదిగా ఇంకొకరిని పంపిస్తే ఆయన కొట్టారు అలా కొందరు పంపిస్తే కొందరిని కొట్టారు కొందరు చంపేశారు ఆది కాండము నుండి దేవుడు అనేక మంది భక్తుల్నే ఈ లోకానికి పంపిస్తూనే ఉన్నారు ఆ భక్తుల్లో కొందరిని పట్టించుకోలేదు అయ్యో దేవునికే కృతజ్ఞత ఇవ్వండి నోవహులు అనబడేటువంటి దైవ జనుడే 120 సంవత్సరాలు ప్రకటించారు 120 సంవత్సరాల కాలం నేను కట్టే వాళ్ళలోకి రండి అంటే నోవహులు భక్తుండే విమర్శించారు భయంకరంగా మాట్లాడారు ఈ నోవహులు అనబడేటువంటి ఆయన్నే ప్రళయం రావట్లేదు ఈయన చావట్లేదని హేళన చేశారు ఇలాగూ అనేక మంది ప్రవక్తల్నే దేవుడే పంపించారు గాని ప్రయోజనం లేదు భక్తుల్ని అనేక మంది ప్రవక్తలను దీర్ఘదర్శులను అనేక మంది యాజకుల్ని ఈ లోకానికి పంపించారు కాని ఏం చేశారు గమనించే మాట ఏమిటంటే దేవునికి చెల్లించవలసే గుత్త అదే కృతజ్ఞత చెల్లించలేదు ద్రాక్ష తోట వేసిన ఆయనకి కావలసినటువంటి ఫలాలు ఏంటి కలతి పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ఏముండాలి మనుషుల్లో ప్రేమ అనేది ఉండాలి సంతోషము ఆత్మ ఫలములో ఇవి తొనలు 9 ఫలాలు కాదు 9 తొనలు ఫలం ఒకటి ప్రేమ మనుషుల్లో ఏముండాలి ప్రేమ దైవజనుడు దేవదాసయ్య గారు చక్కటి మాట చెప్పారు ఒకటి వరుని మీద ప్రేమ 2 నరుని మీద ప్రేమ యేసు మీద ప్రేమ మనుషుల మీద ప్రేమ ఒకటి ప్రేమ సంతోషము ఎలా ఉండాలి నగిప్పుడు ఏమి ఇవ్వలేదు అనేది కాకుండా ఇచ్చిన వాడికి సంతోషం సమాధానము దీర్ఘశాంతము మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే సంతోషంగా ఈ ప్రపంచంలో మనిషికి ఏముండదంటే సంతోషం ఉండదు ఒక ఎకరం పొలం ఉంది కదా అని సంతోషం ఉండదు 2 ఎకరాలు లేదేంటి అనే విచారం 2 ఎకరాల పొలం ఉంది కదా అనే సంతోషం కంటే 4 ఎకరాలు లేదేంటి అనే విచారం ఎప్పుడైనా కానీ మనిషికి ఏముండాలంటే తృప్తిగా జీవించేది కాదు చాలా మంది ఏమిటంటే చాలా విచారంగా దేవుడికి ఏం కావాలి నువ్వు సంతోషంగా ఉండేది కావాలి ద్రాక్ష తోట వేయించిన ఆయనకి ద్రాక్ష ఫలాలు కావాలి ఆ ఫలములో ఉండే రీతి ఏమిటంటే ఒకటి ప్రేమ 2 సంతోషం 3 ఏమిటంటే సమాధానము 4 దీర్ఘశాంతము విన్నారా దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము విశ్వాసం దేవుడు మనలో చూచేది ఏమిటంటే విశ్వాసం మహా చాలా మందికి ఏంటంటే విశ్వాసం తక్కువ అవిశ్వాసం ఎక్కువ నేనేం బాగుపడంలే ఇంకేం బాగుపడతావు నా కష్టాలు ఏం పోవలే ఏం పోతాయి దేవుని మీదకి విశ్వాసం ఏది దేవుడే నాకు అన్ని ఇస్తారు భూమి ఆకాశాలు చేసిన దేవుడు ప్రార్థన వినరా కార్యము చేయరా ఖచ్చితంగా చేస్తారు పసిడి వర్ణ పుట్టెండ భాగ్యాధారల వాన విసరు మంచి గాలి విరియు పుష్పములు పసిడి వర్ణ పుట్టెండ ఇచ్చిన దేవుడు వర్షం ఇచ్చే దేవుడు కాదా రసములకు పండ్లు ఇచ్చేది దేవుడు కాదా ఎన్నిచ్చిన దేవుడు ఏమివ్వరు కనుక ప్రియులారు గమనించే మాట ఏమిటంటే ఈ ఫలాలు సాత్వికం కొంతమందికి సాత్వికం ఉన్నదో అరిచేయటమే
కోపం వచ్చేది కొంతమందికి, ఎంత కోపం అంటే కొంతమందికి దేవుని కార్యక్రమాల్లో కూడా కోపం వచ్చేది. ఏముండాలి? ఫలాలు ఉండాలి. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనములో అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన చేయకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వారి మాటల్లో దేనిని వినకుండా మాటలతో వారిని కొట్టుదము రండని చెప్పుకొని చుండిరి. యిర్మీయా గారే దైవ శక్తితో నింపబడి ఇశ్రాయేలుతో మాట్లాడుతుంటే కొందరు ఏమన్నారంటే ఇతని మాటలతో కొట్టేద్దాం రండి, యిర్మీయా గారి మాటలే వినద్దు. కొంతమంది దేవునిపై తిరుగుబాటు స్వభావం. అమ్మా, ద్రాక్ష తోట వేసిన ఆయన చాలా మందిని పంపించాడు. ఇక్కడికి ఎవరిని పంపించాడు? కుమారుని పంపించాడు. ప్రియ కుమారుణ్ణి 2000 సంవత్సరాల క్రితం పరమందున్న దేవుడు తండ్రి అయి ఉన్నారు, కుమారుడు అయిన పరిశుద్ధాత్ముడై ఉన్నారు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. యేసు వారిని అబ్రహాము గారి జనాంగమే, యూదులే యేసు వారినే సన్మానం చేశారా? అయ్యా, ఈ ద్రాక్ష తోట మీదే, ఈ జనాంగాలు మీవే, అందులో ప్రత్యేకించుకున్నది మేమే, మా వల్ల ఎక్కువ స్తుతి మేము, దేవుని గురించి ప్రపంచం అంతా చెప్పాలి అని ఇశ్రాయేలీయులు యూదులు అన్నారు. కానీ ఏ కాపులకైతే అప్పగించారు ఆ యూదులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసును సిలువ వేసి చంపారు. ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తాడు? అప్పుడు వాళ్ళని తొలగించి ఆ తోట మరొకళ్ళకి అప్పగిస్తారు. ఈవేళ ద్రాక్ష తోట ఎవరికి అప్పగించారు? క్రైస్తవ సంఘం అనబడే ద్రాక్ష తోటని పాస్టర్లకు అప్పగించారు. ఓనాడు యూదులకు అప్పగించారు, వారు సరిగ్గా చూడలేదు. ఈవేళ అన్యులుగా ఉన్న మనకు అప్పగించారు. మనము యూదేతరులము, మనకు అప్పగించారు. ఈవేళ మనం ఏం చేయాలి? అలాగే ఈవేళ ప్రతి పాస్టర్, ప్రతి రెవరెండ్, ప్రతి బిషప్ ద్రాక్ష తోట అనబడే సంఘాన్ని జాగ్రత్తగా చూడాలి. ఈ సంఘాన్ని తీసుకెళ్ళటకు యేసు వారు వస్తున్నారు. సంఘము ద్వారా దేవునికి కృతజ్ఞత రావాలి, యజమానికి కృతజ్ఞత అనబడేటువంటి ఫలాలు ఆయనకి కావాలి. ద్రాక్ష తోట యజమాని ఆ కాపులకే శిక్ష వేస్తాడు, అలాగే సరిగ్గా కాయని పాసలకే దేవుడు శిక్ష వేస్తారు. అందుకే బైబిల్ చెప్పేది బోధకులమైన మనకు కఠినమైన తీర్పు ఉందని. మీ అందరికీ తెలియచేసే మాట ఏమిటంటే యేసు ఆకాశ మండలానికి వచ్చేస్తున్నారు. ఇదిగో విశ్వాసులు అనబడే ఈ ద్రాక్ష తోట ఆ విశ్వాసుల్లో ఉన్నటువంటి ఆత్మీయ ఫలం వారిలో కనబడాలి. ఇవన్నీ ఉన్నవారిని తీసుకెళ్ళటానికి యేసు రాబోతున్నారు. కనుక అందరూ అలా మార్చబడదాం, అందరూ అలాంటి రీతిలోకి వెళ్దాం. యేసు వైపు చూద్దాం. విసుగుదల చెందకండి, విశ్వాసంగా ఉండండి. ఆయన రాకడ కొరకై సిద్ధపడండి. అట్టి భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించుగాక. నా పేరు లక్ష్మీదేవి, నా భర్త పేరు దస్తగిరి. మాది కోయిలకుంట్ల. దగ్గు, పరిశ్రమ, ఆయాసంతో నేను చాలా బాధపడ్డాను. విపరీతంగా ఆయాసం వచ్చేది, ఉన్నట్టుండి కోమాలోకి వెళ్ళిపోయాను. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింటే ఈమె బ్రతకదు, చనిపోతుంది, తీసుకెళ్ళచ్చు అని చెప్పినారు. కానీ నా భర్త గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చూపించాడు. అక్కడ కూడా ఈమె బ్రతకదు, తీసుకెళ్ళచ్చు అని చెప్పారు. అప్పటికే నేను 3 రోజులు కోమాలో ఉన్నాను. నా భర్త ఇంటికి వెళ్ళి దేవుని నూనె తీసుకొచ్చి నా వల్లంతా పట్టించిన వెంటనే నాకు తెలియకుండానే శక్తి వచ్చి ఏసయ్యా ఏసయ్యా అన్నాను. వెళ్ళుకొచ్చింది, పావురం తాకినట్లు అనిపించి గాబ్రేయేలు దూత
వచ్చి ముందు శాలకు వెళ్ళు, నువ్వు సాక్ష్యం చెప్పు అన్నాడు. నేను హాస్పిటల్ నుంచి ఇట్లే వచ్చాను, ఇంటికి కూడా వెళ్ళలేదు, సాక్ష్యం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. బోలో యేసు మహారాజుకు ఏమి పేరు? లక్ష్మీదేవి. ఏమి భర్త పేరు? దస్తగిరి. కోవెల కుంట్ల కర్నూలు చిల్ల. విపరీతమైన ఆయాసము తగ్గట నంచాల హాస్పిటల్ వెళ్ళగా ఈమె పరీక్షించి చనిపోతుంది, వెనక్కి తీసుకెళ్ళమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే అక్కడ కూడా ఈమె చనిపోతుంది, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారట. ఆ టైంలో ఈమె భర్త ఇంటికి వెళ్ళి ప్రార్థన నూనె హాస్పిటల్కి తీసుకొచ్చి ఈమె శరీరం అంతా వ్రాస్తున్నప్పుడు ఆమె పైకి వెలుగొచ్చినట్లు, పరిశుద్ధాత్మ పావురం వచ్చినట్లు కనిపించిందట. ఆ కనిపించిన తరువాత గబ్రియేలు దేవదూత ఈమెతో మాట్లాడి ముందు బైబిల్ మిషన్ గుత్తిశాలకి వెళ్ళి సాక్ష్యం చెప్పు అన్నారట గబ్రియేలు దేవదూత. ఈమెంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా హాస్పిటల్ నుండి షాలకి బయలుదేరి వచ్చింది. బులో యేసు మహారాజుకు. డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నీ పట్టుకొచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ కే జనము ఎగిరి.